49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నాం. ఆయన ఒక సమాజ సేవకుడు, అయ్యంగారు. సమాజ సేవ అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు కూడా చేశారు. ఇప్పుడు ఏలూరులో అధునాతంగా అరుదైన విలువైన పురాతన వస్తువులన్నీ సేకరించి 5 కోట్ల రూపాయల వ్యయంతో మ్యూజియం ఏర్పాటుకు ఆయన ముందుకొచ్చారు. ఆ మ్యూజియం ఏర్పాటు ఏంటో, ఇక్కడ ఆయన ఏర్పాటు చేసే ఈ మ్యూజియంలో ఎటువంటి విలువైన అరుదైన పురాతన వస్తువులను సేకరించారు అనే విషయాలు ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. బీకేఎస్ అయ్యంగార్, ఈయన తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రాంతంలో ఏ సమాజ సేవ చేయాలన్నా, ఇటువంటి పురాతన వస్తువులను బయటికి తీయాలన్నా, భావితరాలకు తెలియపరచాలన్నా ముందుండే వ్యక్తి అయ్యంగార్. ఆయన మన ముందున్నారు. ఈ మ్యూజియం ఏర్పడటానికి ముఖ్య కారకులు ఈయనే. ఈయన ఈ కార్యక్రమాన్ని భుజాన్ని ఎత్తుకోకపోతే ఒక మంచి మ్యూజియం ఈ ప్రాంతవాసులకు వచ్చేది కాదేమో. ఆ విశేషాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మొత్తానికి మీ ప్రయత్నం చాలా వరకు అవునండి ఫలరూపం దాచే అవకాశం వచ్చింది. సుమారు 250 వరకు పురాతన వస్తువులు అయితే ఏంటి, పురాతన విగ్రహాలు, గ్రంథాలు ఎన్నెన్నో సేకరించారు, ఇంకా సేకరిస్తూనే ఉన్నారు. ఒకసారి మీరు సేకరించినవి, అసలు ఇలాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకుందాం. ఒకసారి మనం నడుస్తూ మాట్లాడదాం. అలాగేనండి. ఇప్పుడు మనకేంటంటే, ఏ వైభవం అయినా సరే, ప్రాచీన వైభవం ముందు పాత మన చరిత్ర తెలుసుకుంటే తప్ప భవిష్యత్తుకి ఒక ఒక బేస్మెంట్ అనేది ఉండదు. ఇది బేసిక్గా. సో మనకి పూర్వులు, మన పూర్వులు ఏం చేశారు, మన ఇంట్లోనే మనం చూసినట్లయితే మన తాతగారు ఊగిన ఉయ్యాలలో మన తండ్రి గారు ఊగిన ఉయ్యాల, తర్వాత మనం ఊగి మన పిల్లలు ఊగితే ఆ ఉయ్యాల మనకి 4 తరాలుగా మన ఇంట్లో ఉంది అంటే దాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటాం. అటువంటిది మనకి చరిత్ర పురుషులు దాదాపు 2000-3000 సంవత్సరాల నుంచి ఉన్న చరిత్రకి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి మరుగులు పడిపోయి వాటి యొక్క వైభవాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి మనం అందజేయాలంటే, వాటిని కాపాడుకోవాలంటే, మనం వాటి గురించి గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలి అంటే, ఎక్కడికక్కడ స్కాటర్ అయిపోయిన నేపథ్యంలో వాటిని మనం ఎక్కువ భాగం బయట నెగ్లెక్టెడ్ ఏరియాస్లో మనకి ఉన్న వాటినన్నింటినీ కూడా సేకరించి ఒక చోటు తీసుకొచ్చి మనం వాటిని కనుక ప్రదర్శన చేసినట్లయితే దాదాపు 4-5 వేల సంవత్సరాల చరిత్రని మన కళ్ళ కట్టినట్టుగా భావితరాలకు అందించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో నాకైతే పర్సనల్గా వ్యక్తిగతంగా ఒక కళ్ళలా ఉండేది, జిల్లాకి ఒక చక్కటి పురావస్తు ప్రదర్శించాలి రావాలని. అదేవిధంగా ఏంటంటే, సంగీతం నుంచి కళలకు ఎక్కువగా భాషలున్న ఈ హేలాపురి అనే పేరుతో ఉన్నది కాబట్టి ఈ నగరంలో, మన ఏలూరు నగరంలో సంగీత నృత్య కళాశాల రావాలి. ఈ రెండు నాకు చాలా కాలంగా ఉన్న కళలవి. దాంట్లో భాగంగా ఇది 2015లో ఫస్ట్ రూపకల్పన జరిగింది. జరిగినప్పుడు ఏంటంటే, ఏలూరుకి మన మ్యూజియం కోసం ఒక 75 లక్షల రూపాయలు మ్యూజియం మనకి వీటిని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పట్లో ఉన్న డైరెక్టర్స్, అందులో ముఖ్యంగా పుల్లారెడ్డి గారు, డైరెక్టర్ చెన్నారెడ్డి గారు, వాళ్ళ హయాంలో దీనికి ఒక 75 లక్షల రూపాయలు మనకి శాంక్షన్ అయ్యి మీకు 1 కోటి రూపాయలతో ముందు 1 కోటి శాంక్షన్ అయిందండి. తర్వాత ఏమైందంటే, వాణిమోహన్ గారు కమిషనర్గా చార్జ్ తీసుకున్నాక ఆవిడ ఇదేదో సామాన్యంగా చిన్న మ్యూజియంగా ఉండటానికి వీలేదు, ఇది మనం చాలా పెద్ద అంతర్జాతీయ స్థాయిలో మ్యూజియం కింద రూపుదిద్దాలని చెప్పి ఆవిడ చాలా సంకల్పం. ఆవిడ సంకల్పం ఇందులో మన జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశారు. ఆవిడ ఆవిడకి ప్రాచీనమైన సంపద అంటే చక్కగా అది లైక్ మైండెడ్గా అలా కలిసింది. నా యొక్క ఆశయము, ఆవిడ ఆకాంక్ష అన్నీ కలవటం వల్ల ఏంటంటే, ఆవిడ ఇంకొక 4 కోట్ల రూపాయలు ఫండ్ తీసుకురావాలి. ఎన్ని కోట్లు? మొత్తం 5 కోట్లు అండి. 5 కోట్ల రూపాయలు ఫండ్, 5 కోట్ల రూపాయలు. ఆవిడ 4 కోట్ల రూపాయలు ఫండ్ తీసుకురావడంలో అందులో కొంత స్టేట్ మార్జిన్ ఫండ్ కొంత, సెంట్రల్ది కొంత ఉంది. దాంట్లో 3.5 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, 1.5 మనకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ యొక్క మొత్తం టోటల్గా ఆ 1 కోటి, ఈ 4 కోట్స్ కలిపి మొత్తం 5 కోట్లు. ఈ 5 కోట్ల ఫండ్ తోటి కూడా ఏంటంటే, ముందు మొట్టమొదటి బేసిక్ లెవెల్లో ముందు ఒక
కింద భాగం నిర్మాణం అయింది, తర్వాత పై అంతస్తు కూడా నిర్మాణం అయింది. అయితే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ అనమాట, ఇవి ఎక్కడి నుంచి సేకరించడం, ఇవన్నీ ఇప్పుడు ఒక ఇప్పుడు ఇవి ఏంటి సార్, ఇవి ఇవన్నీ కూడా ఏంటంటే ఆది మానవుడి కాలం నుంచి. ఇప్పుడు మనం ఒక మనం ప్రవాసు ప్రదర్శనశాలు తీసుకొచ్చామంటే ఏదో ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కాకుండా మనకి బిఫోర్ క్రైస్ట్ ఈవెన్ ఆది మానవుడి కాలం ఎర్లీ మ్యాన్ టైప్ ఆ కాలం నుంచి కూడా మనకి వరుసలో తీసుకొచ్చి చూపించాలి మా ప్రజలకు అని చెప్పి. ఆ రోజుల్లో ఆది మానవుడి కాలంలో ఏ వస్తువులు వాడేవారు, వాళ్ళ యొక్క వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండేవని చూపించడానికి కూడా ముఖ్యంగా రుద్రమకోట అని ఇక్కడ మనకి వేలేరుకోట మండలం రుద్రమకోట నుంచి అక్కడ ఆది మానవుడు సమాధులు అన్నీ లభ్యమైనవి. ఇవన్నీ ఆ సమాధుల్లో వాళ్ళు వాడిన రాతి పనిముట్లు అనమాట. ఈ రాతి ద్వారానే వాళ్ళు మాంసాలను ఖండాలు చేయాలన్నా ఏ శతాబ్దం అంటారు ఇవి సుమారు? ఇవన్నీ కూడా బిఫోర్ క్రైస్ట్ మనకి ఒక 3000-4000 సంవత్సరాల క్రితం. ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ రాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఆ కాలం నటివే. బిఫోర్ క్రైస్ట్ మనకి 3000-4000 సంవత్సరాలకి ఇంకా అంటే మనకి ఆది మానవుడు అంటే ఇంకా ముందు కదా, ఇంకా చాలా ముందు అవుతుంది. ఇంకా 5000 ఇయర్స్ బ్యాక్ అయినా అయి ఉండొచ్చు. ఆ కాలం నుంచి ఉన్న ఈ పనిముట్లు అంటే ఒక్కొక్క రాయి ఒక్కొక్క దానికి కొన్ని బాణాలకు ఉపయోగించేవారు, కొన్ని పనిముట్లు కింద ఉపయోగించేవారు, కొన్ని ఆహార మాంసాన్ని చేసేవారు. ఇవేంటంటే ఇవి మనకి 2 రకాలు ఉంటాయండి. ప్రాచీన వైభవాన్ని తెలియజేస్తూ ఒక అంశానికి సంబంధించిన అంశాలు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే తాళపత్ర గ్రంథాల మీద రాసేవాళ్ళు లేదా తామ్రపత్రాల మీద రాసేవాళ్ళు. ఈ తామ్రపత్రాల మీద ఉన్నవన్నీ కూడా అంటే ఇన్స్క్రిప్షన్స్ అంటారు, శాసనాలు అంటారు. ఇవి ఆయా కాలంలో రాజాదిరాజులు ముఖ్యంగా ఏంటంటే 15th, 16th, 17th century ఆ ప్రాంతాలకు సంబంధించిన ఇవి తామ్ర శాసనాలు. తామ్ర శాసనాలు అంటే కాపర్ ప్లేట్స్ అంటారు వీటిని. ఈ కాపర్ ప్లేట్స్ మీద ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఇన్స్క్రిప్షన్ ఆయా కాలానికి అర్థం పెట్టే విధంగా ఆయా రాజులు వాళ్ళు ఇచ్చిన దాన ధర్మాలకు సంబంధించిన అంశాలన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. వీటికి రాజముద్ర కూడా ఉంటుంది, ముద్రక. ఆ కాలం నాటి ముద్రికలు కూడా వాళ్ళు రాజముద్రికలు కూడా వాళ్ళు దాంట్లో ఆ శాసనానికి పైన వేసి లాక్ చేస్తుంటారు అన్నమాట. ఈ శాసనాలు అమూల్యమైన సంపదలు. ఇవి వీటివి మన ఎక్కడి నుంచి సేకరించారు సార్? ఇవి అనేక ప్రాంతాల నుంచి వచ్చినాయి మనకి. ప్రధానంగా కొన్ని ఏమో కాకినాడ నుంచి వచ్చినాయి, కొన్ని ఏమో ఆది మానవుడికి సంబంధించినవి అయితే మనకి రుద్రంకోట ప్రాంతాల నుంచి వచ్చినాయి, కొన్ని ఈస్ట్ గోదావరి నుంచి వచ్చినాయి, మరికొన్ని ఏమో మనకి కర్నూలు నుంచి వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే మన జిల్లాకి సంబంధించిన మ్యూజియాల్లో లభ్యం మ్యూజియాల్లో ఉన్న కొన్ని కొన్ని బెదవాడి నుంచి కూడా వచ్చినాయి. అవి ఆ మ్యూజియంలో ఉన్నవి కొన్నిగా కొన్ని తెప్పించుకున్నాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రజల నుంచి కూడా చాలా వాలంటరీగా వచ్చినాయి. ఇవేంటి సార్? ఇవి ఇవి కూడా ఆ కాలం నాటివే. ఇప్పుడు వాళ్ళ సమాధుల్లో లభ్యమైన అన్నమాట కుండలు. అట్లాగే మనకి పూసలు కూడా మనకి లభ్యమైనవి. పూసంలో దారం ఉన్న పూసలు కూడా లభ్యమైన ఆశ్చర్యకరం అదనమాట. ఇవన్నీ కూడా ఆ కాలంలో వాళ్ళు ఉపయోగించారు. ఐరన్ కూడా మనకు లభ్యమైంది ఆ ఆది మానవుడి కాలం తర్వాత కాలంలో మనకు ఐరన్ అనమాట. దీని కూడా ఆయుధం కింద వాళ్ళు ఉపయోగించేవారు. ఈ కుండలు మట్టి కూడా ఈవెన్ అప్పటి కాలం నాటి అప్పటి మట్టి. తర్వాత టెర్రకోట ఈ కాయ ఇవన్నీ కూడా రకరకాలు తాబేళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళు సమాధుల్లో చనిపోయాక వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రకరకాల బొమ్మలు మనకి వాళ్ళు నిక్షిప్తం చేసేవారు. వాటిని కూడా పెట్టేవారు తరాల కోసం అంటారా? కాదండి, వాళ్ళు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఇచ్చ ఇంట్రెస్ట్కి తగ్గట్టు ఆ కాలంలో కొన్ని బొమ్మలు పెట్టారు. ఇప్పుడు కాలంలో వాళ్ళు కొన్ని కొన్ని మనకి సెక్షన్స్లో వాళ్ళు బంగారం ఆభరణాలు కూడా పెట్టిన సందర్భం. కానీ వీళ్ళు ఏంటంటే ఆది మానవులు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళకి సంబంధించిన ఇష్టమైన వస్తువుల్ని వాటిని అన్నింటినీ కూడా దాంట్లో నిక్షిప్తం చేసి సమాధులు చేసేవారు. ఇవి ఇవి కూడా అదేనండి. ఇవి తర్వాత మనకి ఒక 200-300 సంవత్సరాల క్రితం నిజాంస్ పీరియడ్ కాలం లేదు. నిజాంస్ పీరియడ్కి సంబంధించిన పాత్రలు మనకి ఈ మధ్యకాలంలో 17-18 శతాబ్దాలకు సంబంధించిన నిజాం కాలం నాటి పాత్రల్ని ఇవన్నీ మనం కూడా చేయడం జరిగింది. ఇవి స్తంభాల కింద ముఖ్యంగా ఇది ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది అత్యంత ప్రాచీనమైనది అనమాట. ఆల్మోస్ట్ మనకి మన ఇక్కడ వట్లూరు నగరం నుంచి మనం వీటిని మనం తెప్పించడం జరిగింది. వట్లూరు ఇక్కడ ఏలూరు దగ్గర వట్లూరు ఉంది కదా, పెద్దపాడు మండలం వట్లూరు. వీటన్నిటి కూడా ఏంటంటే ఆయక పిల్లర్స్ అంటారు. ఇప్పుడు మనం చేసిన కొంత బౌద్ధ స్తంభం ఇది అదేనండి. మనకు అక్కడ ఈ బుద్ధిస్ట్ పీరియడ్కి సంబంధించిన అంశాలు చాలా వెలుగులోకి వచ్చినాయి. చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రావడం జరిగింది. అలాగే స్టేట్ ఆర్కియాలజీ వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. వాళ్ళు అందరూ కూడా నిర్ణయించింది ఏంటంటే మన వట్లూరు గ్రామానికి దాదాపు 2500 సంవత్సరాల ప్రాచీన వైభవం చరిత్ర ఉందని వాళ్ళు డిక్లేర్ చేశారు. ప్లస్ అక్కడ స్తూపం కూడా ఉండేది, పూర్వకాలం బౌద్ధ స్తూపం కూడా ఉండేదని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఫోటో ఏంటి, హ్యాబిటేషన్స్ రావడం అని చెప్తానండి. హ్యాబిటేషన్స్ అన్నీ రావడం వల్ల స్తూపం ఎక్కడో అడుగున భూగ్రహంలో ఉండిపోయి ఉంటుంది. ఇవేంటంటే బ్యూటిఫుల్ ఐక పిల్లర్స్ ఆ స్తూపానికి చుట్టూ పెట్టేవన్నమాట. ఇవి బ్యూటిఫుల్ పెడల్స్ అనమాట, పద్మదళాలతో ఉన్న ఐక పిల్లర్స్. ఇంకోటి ముఖ్యమైనదంటే దీని మీద బ్రహ్మలిపిలో ఒక చిన్న శాసనం కూడా ఉంది, బోధాన అని చెప్పి. దీని మీద కూడా ఇది కూడా అలాంటి పిల్లరేనండి. ఇది కూడా మనకి వట్లూరులో లభ్యమైంది. ఈ తర్వాత ఈ రెండు కూడా వట్లూరులో లభ్యమైనవి. ఇంకోటి ఇదండి మనకి ప్రధానంగా ఇది ఈ శాసనం. ఇది బోధాన అంటే ఈ శాసనం భూమిని దానం చేస్తూ వేసిన శాసనం అన్నమాట. ఇది భూమిని దానం చేస్తూ
వేసిన శాసనం కింద అవుతుంది అన్నమాట. ఇన్స్క్రిప్షన్ ఆ రోజుల్లో బ్రహ్మీలిపిలో వేసిన ఇన్స్క్రిప్షన్ అన్నమాట. అంటే బిఫోర్ మనకి క్రీస్తు శకం 2వ శతాబ్దానికి సంబంధించిందండి ఇది మనకి శాసనం. ఈ రెండు ఈ మొత్తం 4 పిల్లర్స్ మనకి అక్కడే లభ్యమైనవి వట్లూరులోనే. ఇది ఏంటి సార్? ఇది మనకి ఇది కూడా మనకి వట్లూరు చెరువు తవ్వకాల్లోనే లభ్యమైందండి. అయితే ఏంటంటే పెనకడిమి గ్రామస్తులు దీన్ని వాళ్ళ గ్రామంలో సెంటర్లో వాళ్ళు ఉంచి వాళ్ళు దీన్ని ఇప్పుడు నేను చూశాను ఇది అక్కడ. అవునండి. అయితే చాలా ఇదిగా ఉండేది ఇదంతా మళ్ళీ అన్నీ చేయించారా? లేదండి లేదండి, అసలు ఏమి ముట్టుకోవడానికి వీల్లేదు. అసలు దాన్ని ఎలా ఉన్నది స్తూపం, అలాగే ఆ బ్యూటిఫికేషన్ అలాగే ఉండాలి. దీన్ని క్లీన్ చేశారు? ఏమి చేయలేదండి. అది యథావిధిగా ఏంటంటే ఇది ఇది దాని మీద ఫిక్స్ అయి ఉంటుంది. అది అప్పట్లోనే ఫిక్స్ అయి ఉంటుంది. ఇది కూడా బుద్ధిస్టు స్తూపానికి సంబంధించి. అయితే ఆశ్చర్యం ఏంటంటే అమరావతిలో ఉన్న మనకు లభ్యమైన స్తూపాల్లో ఎంత బ్యూటిఫికేషన్ ఉందో వాటి వాటితో సరిసమానమైన బ్యూటిఫికేషన్ ఉన్న ఆయక పిల్లలు. ఇది కూడా మనకి క్రీస్తు శకం 2వ శతాబ్దం 3వ శతాబ్దానికి సంబంధించింది. అద్భుతమైన ఈ మనం ఒక పార్ట్ ఒక రూమ్లో చూసాం. ఇది ఈ ఈ మ్యూజియంలో పక్క రూమ్ కూడా ఉంది. అందులో కూడా చాలా వరకు పురాతన సేకరించినవి ఉన్నాయి. అది కూడా చూసే ప్రయత్నం అక్కడికి వెళ్ళి చేద్దాం. గుంటుపల్లి అంటే మన జిల్లాలో ఉన్న మన జిల్లాలో అసలు మోస్ట్ దీని మీద స్పెషల్ స్టడీ చేసుకోవాలి. ఎంత దారుణం అంటే ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బౌద్ధరామాలు. ఇది మన ఇతను ఆ బౌద్ధరామాలు వాటికి అంత ప్రాఖ్యత అంటే మనకి క్రీస్తు శకం 2-3 శతాబ్దాలకు సంబంధించి అనేక శాసనాలు ఉన్నాయి. ఆ కాలంలో నిర్మాణమైన బౌద్ధ స్తూపాలు ఇంకా కాకుండా జైన పిల్లర్స్ జైనకు సంబంధించిన అంశాలు. అక్కడ బ్రహ్మాండమైన ఒక విశ్వవిద్యాలయం కూడా బుద్ధిస్టు పీరియడ్లో నడిచినట్టుగా మనకు ఆధారాలు దొరికినాయి. అవి బౌద్ధాలు కూడా ఏంటి సార్? ఇవన్నీ కూడా ఏంటంటే మన ఆలయాలకు సంబంధించిన అనేక రకాల ప్రాచీనమైన శిల్పాలకు సంబంధించిన కుజ చిత్రాలు అలాగే శిల్పాలు అక్కడ లభ్యమైన నిర్లక్ష్యానికి గురైంది. అంటే రెనోవేషన్స్ చేసినప్పుడు కొన్ని కొన్ని ఏం చేస్తారంటే అలా పక్కన పడేస్తుంటారు. ఆ రెనోవేషన్స్ అయిన వాటి యొక్క విలువ వాటిని ఆ భూగర్భంలో మళ్ళీ కలిసిపోతుంటాయి. వాటిల్లో మనకి అమూల్యమైనవి మనం వాటిని తీసుకొచ్చి మనం మ్యూజియంలో పెట్టినట్టయితే ఆ కాలానికి అనుగుణంగా మనకి ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంది. ఇది సార్ ఇవన్నీ కూడా ఇంచుమించు మనకి 14th-15th సెంచురీకి సంబంధించిన శిల్పాలు. ఇవి ఇవి కూడా మన మండపాలకు సంబంధించిన స్తంభాలు అలంకారాలు. ఇవన్నీ పైన మండపానికి సంబంధించిన ఇక్కడ కూడా ఒక మండపానికి సంబంధించిన రెప్లికా ఒకటి నిర్మాణం చేయాలనేది ఒక ఆలోచనతో మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి లభ్యమైన రకరకాల విగ్రహాలు ముఖ్యంగా హనుమంతుడు ఇవన్నీ కూడా అంటే మన 15th, 14th, 15th, 16th century ఆ కాలం నాటివి. మీకు ఇది కాకుండా ఇప్పుడు అక్కడ గరుడాళ్ళు వారు ఉంది. ఇట్స్ అబౌట్ మనకి 13th-14th century శాండల్వుడ్ స్టోన్ 13th-14th century సంబంధించిన ఇదండి. అవునండి, ఈ గరుడాళ్ళు హనుమంతుడు ఇవన్నీ ఏంటంటే మనకి ఆలయాల్లో ఎక్కువగా ఉంటాయి. ఆలయాలు రెనోవేషన్ చేసినప్పుడు అవి తర్వాత భూముల్లో మనకి తవ్వకాల్లో లభ్యమైనవి కొన్ని అలా రకరకాల విగ్రహాలు మనకి లభ్యమవుతుంటాయి. వీటిలో ముఖ్యంగా శివాలయాల్లో లభ్యమైనవి కొన్ని, తర్వాత వైష్ణవాలయాల్లో లభ్యమైన శిల్పాలు, తర్వాత ఆళ్వార్లకు సంబంధించిన విగ్రహాలు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మీకు చాలా ఆనందం కలిగించే విషయం ఏంటంటే ఈ మ్యూజియానికి న్యాయస్థానాల్లో మనకి సీజ్ చేసి కొన్ని అన్క్లెయిమ్డ్గా ఉన్న విగ్రహాలు ఉంటాయి, పంచలోహ విగ్రహాలు. అవును, ముఖ్యంగా 14, 15, 16 శతాబ్దాలకు సంబంధించి విజయనగర పీరియడ్కి సంబంధించిన అనేక పంచలోహ విగ్రహాలు అద్భుతమైన విగ్రహాలు అన్నమాట. విష్ణుమూర్తి విగ్రహం, గోదాదేవి విగ్రహం, ఆళ్వార్ల విగ్రహాలు కూడా మనకి లభ్యమైనవి. అవన్నీ కూడా మనం కలెక్షన్స్ చేసి మన కోర్టు న్యాయస్థానం ద్వారా వచ్చాయి. సుమారు ఇప్పటి వరకు ఎన్ని ఇట్లాంటివి సేకరించారు అంటే మన ఐటమ్స్ వైజ్ చూస్తే ఒక 2000-2050 వరకు మనకి ఐటమ్స్ మనకి ఇప్పుడు మన ఉన్నాయి. ఇంకా మనకు వస్తున్నాయండి. ఇప్పుడు పబ్లిక్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. మన అధికారులు చేసింది ఏంటంటే మన ఆర్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ తిమ్మరాజు గారు, రామసుబ్బారెడ్డి గారు డిప్యూటీ డైరెక్టర్. ఈ కత్తులవి ఇప్పుడు సరే ఇవి కూడా మనకి 15th, సుమారుగా ఇది 17th century అండి. ఎవరు వాడిని అంటే ఇంచుమించు నిజామ్స్ పీరియడ్వి. నిజామ్స్ ఇప్పుడు మనకి ఈ నిజామ్స్ నెక్స్ట్ ఎవరెవరు కాలంలో ఇప్పుడు మనకి ఈ మ్యూజియంకి వచ్చేవాడికి మనకి ఆదిమానవుడి కాలం నాటికి సంబంధించిన కాకుండా తర్వాత మనకి ప్రధానంగా ఎక్కువ అంశాలు మనకి చాళుక్యంశేర 10th century చాళుక్యంశేర. మనకి ఉదాహరణకి ఎందుకు ఇంత ప్రాభవం ఇక్కడ ఉంది అంటే మన ఏలూరు నగరం పెదవేగి. ఈ పెదవేగి అనేది మనకి చాళుక్యంశేరలో ముఖ్యంగా వేగి చాళుక్యులకి రాజధానిగా భాషలింది. అంతకు మునుపు మనకి దెందులూరు ఉంది ఇక్కడ దగ్గరలో, అది విష్ణుగుండెలకి రాజధానిగా వెలసింది. అంటే అప్పుడు 450 సంవత్సరాలు 450 వరకు కూడా విష్ణుగుండెలు, తర్వాత మీకు 500 నుంచి మీకు సెంచురీ నుంచి చాళుక్యంశేర స్టార్ట్ అయింది. మనకు ఆల్మోస్ట్ 11వ శతాబ్దం వరకు కూడా రాజరాజ నరేంద్రుడి కాలం వరకు కూడా మనకి చాళుక్యంశ వైభవం ఎరా ఉంది. తర్వాత ఇక్కడ నుంచి రాజరాజేంద్రుడు రాజమండ్రికి షిఫ్ట్ చేశాడు. ఆ కాలం నాటి వేంగి చాళుక్యంశ పీరియడ్లో
అనేక రకాల శివాలయాలు, కొన్ని వేల శివాలయాలు నిర్మాణాలు చేశారు. వాటికి సంబంధించిన అనేక రకాల విగ్రహాలు కూడా మనకు లభ్యమైనాయి, శాసనాలు లభ్యమైనాయి. ప్రధానంగా మనకి ఇక్కడ కలిదిండి శాసనం, మనకి కృష్ణాజిల్లా కలిదిండిలో రాజరాజేంద్రుడి పట్టాభిషేక మహోత్సవాలకు సంబంధించిన అద్భుతమైన శాసనం లభ్యమైంది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు పట్టాభిషేకారు ఇప్పుడు ఓవరాల్గా ఈ మ్యూజియం ఏర్పాటు చేయడంలో డిపార్ట్మెంట్లుగా మీకు సహకరించింది, ఇంత ఇంత సహకారం చేసింది ఎవరంటారు? మనకి ఒకటండి, ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ టైం మనకి అప్పుడు మన డిపార్ట్మెంట్లో ఈ ఫస్ట్ శాంక్షన్ చేసింది అప్పుడు డైరెక్టర్ పుల్లారెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు, మంచి మిత్రులు అయినా. ఏలూరుకి మనం కావాలని కోరంగానే వారు వెంటనే 1 crore శాంక్షన్ చేశారు. తర్వాత డైరెక్టర్ చెన్నారెడ్డి గారు, తర్వాత గాయత్రి గారని రామకృష్ణ గారిని డైరెక్ట్ ఈ విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి. అవునండి, ఈ మ్యూజియం ఇక్కడ ఇంత ఇదిగా జరగటం ఇక్కడ ఎవరు చూస్తున్నారు? చెప్తానండి, అసలు ఇలాంటి వచ్చిన సందర్భంలో టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు రావడం జరిగింది. సైట్కి సంబంధించిన టెక్నికల్ ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు అప్పుడు చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గారు, వారికి నేను ఒక రిప్రజెంటేషన్ పంపడం జరిగింది. పంపిన దాని మీద వారు వెంటనే చర్యలు తీసుకుని ఆ టెక్నికల్గా ఆ రకమైన ఇబ్బందులు ఏమీ లేకుండా కూడా చేయటం. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో మనకు అప్పట్లో మాజీ ఎమ్మెల్యే బడ్డేటికోట రామారావు గారు, తర్వాత ఇప్పుడు ప్రస్తుత నగర మేయర్ అయిన షేక్ నూర్ జహాన్ గారు, వాళ్ళు కూడా చాలా సహకరించబట్టే 2000 చదరపు గజాల స్థలం ఇక్కడ మనకి నడిబొడ్డును మనకి లభ్యమైంది. పూర్తి స్థాయిలో ప్రజలు వీక్షించేందుకు ఎప్పుడు అవకాశం ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి, పనంతా టెక్నికల్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా చివరిలో ఏంటంటే ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వీటి యొక్క డిస్క్రిప్షన్, క్యూఆర్ కోడ్ అంటే మనం దీని ద్వారా చూస్తారు అన్నారండి, టెక్నికల్గా క్యూఆర్ కోడ్ ద్వారా మనకి ఏ ఏ వస్తువు ఇప్పుడు దీనికి అన్నిటికీ ఫిక్స్ చేస్తారట. దాని ద్వారా ఏంటంటే ఇది ఏ కాలం, దానికి సంబంధించిన చరిత్ర అంతా కూడా మనకి పబ్లిక్ రావడానికి అవకాశం ఉంటుందని ఆ టెక్నికల్ వర్క్ కోడ్ కొంత అయిపోయింది. తర్వాత ఇంకా కొంచెం లాస్ట్ చేయవలసిన పాలన ఆల్మోస్ట్ 85% అయినా ఇంకొక 10-15% వర్క్స్ ఆగినాయి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే లెక్క, ప్రారంభోత్సవానికి ఆల్మోస్ట్ సిద్ధంగా ఉందనేది. ఇది ఆల్మోస్ట్ 6 నెలల నుంచి కూడా కొద్దిగా ప్రొలాంగ్ అవుతుంది. మనం అట్ ద మోస్ట్ మ్యాక్సిమం మనం అడిగిన దాని ప్రకారం అంటే 1-2 months చేసేస్తామని చెబుతున్నారు. అది కూడా మనం ఆకాంక్షిస్తున్నాం. ఇది ఓవరాల్గా మనకి అయ్యంగారి కృషి, భగీరథ ప్రయత్నం. నిజంగా చెప్పాలంటే ఇంత ఇన్ని పురావతన వస్తువులు, పురాతన గ్రంథాలు, కత్తులు, కటార్లు ఎప్పుడెప్పుడో రాజుల కాలం నాటి, నిజాముల కాలం నాటివి ఎక్కడెక్కడివో సేకరించి ఒక చోట చేర్చడం అంటే చిన్న ప్రయత్నం కాదు, ఇది చాలా పెద్ద ప్రయత్నం. అయ్యంగారు చేసిన ప్రయత్నాన్ని మనం భగీరథ ప్రయత్నం అనాలి. అటువంటి ప్రయత్నం కొద్ది నెలల్లో ఫలవంతమై ఈ ప్రాంతవాసులంతా కూడా ఈ ఇక్కడ చేర్చిన పురాతన వస్తువులన్నింటినీ వీక్షించే అవకాశం అయితే తప్పనిసరిగా వస్తుంది. అయితే ఈ ప్రయత్నంలో చాలామంది అధికారులు కూడా సహకరించారు. ఒక మ్యూజియంని ఏర్పాటు చేయాలంటే ఎంత పెద్ద ప్రయత్నం అనేది మనం అయ్యంగారు చేసిన ప్రయత్నాన్ని కళ్ళారా చూసిన వాడినిగా చెప్తున్నాను. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.